హాయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడుతోంది. పరిపాలనలో ఉండేటువంటి కష్టాలు ఇప్పుడు ఆయన తెలుసుకుంటూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశంలో ఏం జరిగింది అనేటువంటి అంశాల మీద రకరకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు. కొన్ని అయితే మాత్రం స్పష్టంగా బయటకు వస్తున్నాయి, అఫీషియల్గా చెప్పాల్సిన మీడియాకి చెప్తూ ఉన్నారు. వాటిలో ఒకటి, అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండానే ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ను ఆమోదింపజేశారు. ఇదొక అంశం అయితే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి సహచర మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. చాలా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి ఈసారి కేబినెట్లో తన అభిప్రాయాలని, మనసులో మాటలని పంచుకున్నట్టు మంత్రులు చర్చించుకుంటూ ఉన్నారు. వాటిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 250,000 కోట్ల రూపాయల పైబడి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు సారథ్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో సామాజిక పెన్షన్లు, అలాగే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్లను ఇవ్వగలరా లేదా అనేటువంటి ఒక చర్చ కేబినెట్లో వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిని చాలా క్లియర్గా కూడా మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి సహాయ చర్యలు చేపట్టడానికి మాత్రమే ఆర్థిక పరిస్థితి సుగమంగా ఉంది, అనుకూలంగా ఉంది. అంతకు మించి సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి కానీ, పదవీ విరమణ చేసినటువంటి వాళ్లకు పెన్షన్లు ఇవ్వడానికి కానీ కష్టకాలం ఉంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సహచర మంత్రులతో పంచుకున్నట్టు తెలుస్తుంది ఆయన మనసులో భావాలని. వాటి ప్రకారం కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటాల రూపంలో వచ్చేటువంటి రవాణా శాఖ నుంచి కానీ, లేదా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ నుంచి కానీ, లేదా మైనింగ్ నుంచి కానీ వచ్చేటువంటి వాటాలు ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా లాక్అవుట్ ప్రకటించారు కాబట్టి. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాబడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో లాక్అవుట్ ఉంది, వ్యాపారాలు కూడా జరగినటువంటి పరిస్థితుల్లో పన్నుల రూపంలో రావాల్సినటువంటి రాబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూడా రాబడికి, అలాగే నవరత్నాల అమలుకి దాదాపుగా సరిపోతూ ఉంది. అటు జీతాలు ఇవ్వడానికి కానీ, ఇటు నవరత్నాలు అమలు చేయడానికి కానీ. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గిపోతుంది, కేంద్రం యొక్క వాటా తగ్గిపోతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెన్షన్లని, పదవి విరమణ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లని తగ్గించుకోవాలి, ఆ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్థిక కష్టాలని మంత్రులతోటి ముఖ్యమంత్రి పంచుకున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లను ఆపివేసి కరోనా సహాయ చర్యలు మాత్రమే పరిమితం అవుతుందా, లేదంటే కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులను తీసుకొచ్చి సామాజిక పెన్షన్లని, పదవి విరమణ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లని, నవరత్నాలని అమలు చేస్తుందా అనేది మీరు కూడా ట్రోల్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.